హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను డైరెక్ట్గా వీడియో తీసైతే చాలా రోజులైంది. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ అయితే తీయడం కొంచెం తక్కువగా వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను. సో ఎప్పటిలాగే నేను సపోర్ట్ చేస్తూ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఈ మధ్య కాలంలో కొంచెం బిజీ అవ్వడం వల్ల కొన్ని కమెంట్స్కి అయితే అన్ని కమెంట్స్కి నేను రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను. చాలా మట్టికి కొన్ని కమెంట్స్ మాత్రమే ఇచ్చాను. ఇక మీదట అన్ని కమెంట్స్కి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా మామ్స్ అందరూ అడుగుతున్న ఒక చిన్న క్వశ్చన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనం ఆ క్వశ్చన్ ఏంటి, ఆ వివరాలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ మధ్య కాలంలో మదర్స్ ఎక్కువగా నన్ను ఒక చిన్న డౌట్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. అదేంటేనంటే, అక్క మా బేబీకి 3 మంత్స్ ఉన్నాయి, నాకు మిల్క్ రావట్లేదు, కౌ మిల్క్ పట్టొచ్చా? లేదంటే అక్క మా బేబీ 6 మంత్స్ దాటింది, సో కౌ మిల్క్ పట్టొచ్చా? 10 మంత్స్ బేబీ ఉంది, సో బయట పాలు పట్టొచ్చా? గేదె పాలు కానీ ఆవు పాలు కానీ పట్టొచ్చా అని చెప్పి చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు. ఎక్స్పెషల్లీ కౌ మిల్క్ పట్టొచ్చా అని చెప్పి చాలామంది అడిగారు. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్కి చాలాసార్లు ఆన్సర్ అయితే చేశాను. మరి కొంతమందికి ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటనంటే, ఎప్పుడైనా సరే 6 మంత్స్ లోపు బేబీస్కి అస్సలు వేరే పాలు కానీ లేదంటే సాలిడ్స్ కానీ ఇవేమి పట్టకూడదు ఫ్రెండ్స్. బయటవేమి పట్టకూడదు, ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి. 6 మంత్స్ బేబీస్కి కంప్లీట్గా మదర్ మిల్క్ ఇస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ సీజనల్గా వచ్చే ఈ జలుబులు దగ్గులు వీటన్నింటి నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో 6 మంత్స్ కంప్లీట్గా మదర్ మిల్క్ అనేది ఇవ్వండి. సో చాలామంది ఇక్కడ నన్ను ఏమడుగుతున్నారంటే, అక్క మాకు మిల్క్ అనేది తక్కువగా వస్తున్నాయి, సో బయట పాలు పట్టవచ్చు అని అడుగుతున్నారు. ఎవరికైతే మిల్క్ తక్కువగా వస్తున్నాయో వాళ్ళు బయట పాలు పట్టకూడదు ఫ్రెండ్స్. కావాలంటే ఫార్ములా మిల్క్ పట్టవచ్చు, అంటే పౌడర్ మిల్క్ అనేది పట్టవచ్చు. ఎందుకు అనంటే, మన మదర్ మిల్క్ అనేది 70% వాటర్తో డిజైన్ అయ్యి ఉంటుంది. 70% అందులో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది, 30% మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇది బేబీస్కి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో బయట పాలు అయితే మనకి బేబీస్కి ఈజీగా డైజెస్ట్ అవ్వవు. ఎక్స్పెషల్లీ కౌ మిల్క్లో హై ప్రోటీన్ అనేది ఉంటుంది. చాలామంది ఏంటంటే, కౌ మిల్క్ అంటే ఆవు పాలు పల్చగా ఉంటాయి కదా, అరిగిపోతాయేమో అని అనుకుంటారు. అలా కాదు ఫ్రెండ్స్, ఆవు పాలు పల్చగా ఉన్నా సరే దాంట్లో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో 1 ఇయర్ లోపు బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అంత ఈ కౌ మిల్క్ని డైజెస్ట్ చేసుకుని అంత అలా డెవలప్ ఉండదు ఫ్రెండ్స్. ఎక్స్పెషల్లీ 6 మంత్స్లో బేబీస్కి అయితే డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. వాళ్ళకి అన్నీ పెట్టకూడదు, అన్నీ పట్టకూడదు. సో 6 మంత్స్ అబోవ్ బేబీస్ కూడా ఈ కౌ మిల్క్ని అరిగించుకునేంతలా శక్తి ఉండదన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ అనేది 6 మంత్స్ నుంచి వాళ్ళకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట. 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు బేబీస్కి డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ 6 మంత్స్ టు 1 ఇయర్ అయినా సరే కూడా ఈ కౌ మిల్క్ అనేది పట్టకూడదు. సో 6 మంత్స్ లోపు బేబీస్ అయినా లేదంటే 6 మంత్స్ అబోవ్ బేబీస్ అయినా 1 ఇయర్ లోపు బేబీస్కి ఎవ్వరికి కూడా కౌ మిల్క్ కానీ లేదంటే బఫెలో మిల్క్ కానీ పట్టకూడదు. ఓన్లీ మదర్ మిల్క్ ఇవ్వాలి. మదర్ మిల్క్ రాని పక్షంలో ఏంటంటే ఫార్ములా మిల్క్ బాటిల్ ఫీడ్ అనేది ఇవ్వాలి. మన మదర్ మిల్క్ లాగే ఆ ఫార్ములా మిల్క్ కూడా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. అది కూడా మదర్ మిల్క్లో ఏమైతే ప్రోటీన్స్ ఉంటాయో మినరల్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. అండ్ అలాగే అవి కూడా పల్చగా మనం బేబీగా అనేది పట్టాలి. సో మదర్స్కి మిల్క్ రాకపోతే మిల్క్ ఇంక్రీజింగ్ ఫుడ్ అనేది తీసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని టిప్స్ అనేవి చెప్పాను, ఆ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. అండ్ అలాగే బేబీకి మీకు మిల్క్ వచ్చినా రాకపోయినా సరే బేబీకి మిల్క్ ఇస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే బాడీకి మన డిమాండ్ బట్టి బాడీ ఆ మిల్క్ సప్లై అనేది చేస్తూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా బేబీకి మీకు మిల్క్ వచ్చినా రాకపోయినా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 అవర్స్కి బేబీకి మిల్క్ ఇస్తూ ఉండండి మీ మిల్క్. అండ్ నెక్స్ట్ మిల్క్ ఇంక్రీజింగ్ ఫుడ్ అనేది తీసుకోండి. నేను అవన్నీ కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్, అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అనేవి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. అండ్ అలాగే మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇన్స్టెంట్గా మిల్క్ రావడానికి నేను టిప్స్ అనేవి కూడా చెప్పాను, ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇవన్నీ పాటిస్తూ మీరు మదర్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మదర్ మిల్క్ రాకపోతే ఫార్ములా మిల్క్ అనేది ఇవ్వండి. 1 ఇయర్ లోపు బేబీస్కి కావు మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ప్యాకెట్ మిల్క్ కానీ ఏమీ ఇవ్వకూడదు. ఆవు పాలు గేదె పాలు బయట ఏ పాలు కూడా మీరు 1 ఇయర్ లోపు బేబీస్కి ఇవ్వకూడదు. 6 మంత్స్ లోపైనా 6 మంత్స్ అబోవ్ అయినా సరే ఇవ్వకూడదు. అలాగే 1 ఇయర్ లోపు బేబీస్కి ఇంకా ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలో అవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైతే నీడ్ ఉందో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ యూజ్ అయ్యే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.